ప్రపంచ దేశాలలోని పిలుపునిచ్చి చేయించాడు. కానీ ఈ కరోనా తర్వాతన కూడా జరిగింది ఆ యాక్ట్. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అవి వాయిదా పడిపోయి మళ్ళీ ఫ్రాన్స్తో సహా బ్రిటన్, ఫ్రాన్స్ కూడా థర్మల్ పవర్ ప్లాంట్లను మళ్ళీ పునరుద్ధరించింది. అంటే మళ్ళీ పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు వాటి వల్లే హిమాలయాలు కరిగిపోతున్నాయి, ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మంచు పర్వతాలన్నీ కరిగిపోతున్నాయి. అందుకని వాటికి ఫాలోఅప్గా మనం వేగంగా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అందుకనే దానికి ఆల్టర్నేటివ్గా ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తాం. ఇంకోటి అంబానీ లాంటి వాడికి ఏంటంటే ఇది మంచి అవకాశం, అందుకని తను దిగుతున్నాడు. ఊరికి నేను దిగట్లా. కానీ పరిశ్రమలు పెట్టుబడులు తీసుకోవడం రావడంలో చంద్రబాబు గారికి మించిన వాళ్ళు లేరు అని ఇప్పటివరకు అనుకునేవాళ్ళు, ఆ రికార్డులు ఈయన అన్న బదులు కొట్టినట్టేనా లేదంటే ఇంకా అసలు విషయం అంతా అయిన తర్వాత అప్పుడు చూడాలి? అయ్యాకే చూడాలి. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారి దాంట్లో ఎగ్జాగరేషన్ ఎక్కువ ఉంటుంది. బేసిక్ ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు కేటీఆర్ అన్న వచ్చినాయి, రోషీ అన్న వచ్చినాయి, కిరణ్ కుమార్ రెడ్డి అన్న వచ్చినాయి, ఎవరన్నా వస్తాయి, కానీ పేరు మాత్రం చంద్రబాబు వల్లే వచ్చినాయి అని చెప్తారు. అంటే ఆయన హయాంలోనే ఎక్కువ తెచ్చారు, ఒకేసారి 10 లక్షల కోట్లు ఎంతో తీసుకొచ్చారు, ఎక్కడ కనబడ్డాయి అని అంటే చెప్పే లెక్కలో ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇంకా 3 లక్షల కోట్లు ఎక్కువే తెచ్చారని. అంటే ఇప్పుడు అంటే డివిజిత విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆ పని చేయగలిగి ఉంటే ఉండేది, 20 లక్షల కోట్లు అంకెలు వచ్చినాయి, 18 లక్షల కోట్లు, కానీ చేతికి ఏమి రాలి. ఈ పెద్దోళ్లే తప్పుకున్నారు, అంబానీలు అదానీలే తప్పుకున్నారు కదా. తర్వాత ఇప్పుడు ఇతను వచ్చాక వాళ్ళు వచ్చారు, మళ్ళీ వీళ్ళు ఎవరైతే పారిపోయారని చెప్పారో వాళ్ళు రావడమే కాదు వ్యాపారం బిగిన్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా క్లోజ్ అయింది. లూలు సంస్థ అనేటువంటిది వచ్చేటప్పటికి ఏంటంటే మన హైదరాబాద్ లో హైటెక్స్ ఉంది చూడండి, అట్లాంటి కట్టి అద్దెకిచ్చుకుంటది. ఆ ఇండస్ట్రీస్ చెప్తారు చెప్పేది అదే, కాలేజీలు కట్టడే వాడు పారిపోయాడంటే పొమ్మను మని చెప్పండి, నారాయణ వాడికి ఇవ్వండి, వాడు కనీసం ఇక్కడ మన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాడు టీచర్లకి, లేకపోతే కనుక చైతన్య వాడికి మన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాడు. అదేదో విట్టుకి నూనె బొట్టుకి ఇచ్చేదానికి అదో పెద్ద ఇండస్ట్రీ ఏంది, దాని గురించి చెప్పేది ఏంది, ఏమన్నా ఛార్జీ తగ్గిస్తాడా, ఏం తగ్గించడు కదా.